కనుకనే మనం యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, దేవుని అతి ఉన్నత ప్రేమ నిన్ను ఎప్పుడు మారదు, నేను నీతో ఉంచిన ఆ ఒప్పందము సమాధాన ఒప్పందము నీ నుండి ఎప్పుడు వెళ్ళదు, నేను నీకు దయగల వాడను అని చెప్తున్నాడు. అందుకే 11వ వచనంలో అన్ని శ్రమలు బాధలకు గురియై బాధలు వేదనకు గురియై విచారమున చిక్కి విచారములో చిక్కి ఓదార్పు వారు ఓదార్చు వారు లేక ఉన్నదానా ఓదార్చు వారు లేక ఉన్నావా నువ్వు నేను నేను విలువగల మణులతో నిన్ను పునర్నిర్మింతు నీల మణులతో నీకు పునాదులెత్తుదును. ప్రైస్ ది లార్డ్ 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 ప్రైస్ ది లార్డ్. ఎందుకు ప్రభు పునాదిని చెప్తున్నాడు? పునాది కనబడదు, కానీ పునాది స్థిరమైనది. పునాది బాగుండినా ఇల్లు బాగుండును, తుఫాను వచ్చినా ఏమి వచ్చినా. అందుకే ప్రభు చెప్పలేదు, నీ కప్పును నేను కడతాననలేదు, నీ పునాది నా చేతిలో ఉంది, నీ పునాది నేను చూసుకుంటా. రెండవది, పునాదిని మనం చూడలేము. ఈ పునాది చూస్తామా? చూడలేము. కానీ పునాది ఉందని నమ్ముతున్నారా? ఎట్లా నమ్ముతారు? నిలబడుతుంది, కారణం పునాది ఉంది. మనకు జ్ఞానం తెలుసు. మనం చూడకపోయినను మనం విశ్వసిస్తున్నాం, దీనికి పునాది ఉంది. అందుకే ఇది ఇంకా కూడా పైన కూడా ఉంది, ఇంకా పెద్ద ట్యాంక్ దానిపైన ఉంది. అంటే పునాది ఉంది, నమ్ముతున్నాం మనం. ప్రభులు ప్రభు చేయు కార్యములు మనలో ఏమేమి నిలబడుతున్నాయని గమనిస్తున్నప్పుడే మనం చూడని ఆ ప్రభు మీద విశ్వాసం మనకు కలుగుతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ పునాదిగా నేను ఉంటా. ప్రైస్ ది లార్డ్. నీవు వేదనకు సమస్యలకు గురి అయి అన్నీ కోల్పోయినట్లు ఉన్నావు, నీకు బలమైన పునాది నిర్మిస్తాను కనుక నువ్వు జీవిస్తావంటున్నాడు. ఎట్లా పునాది ఇస్తాడు? మళ్ళీ చెప్తాడు 13వ వచనం చదువుదాం. 54 అందరికీ నీ ప్రజలు అందరికీ ప్రభువే ఉపదేశము చేయును, ప్రభువే ఉపదేశం చేయును, వారు వారు మిక్కుటముగా మిక్కుటముగా వృద్ధి చెందుదురు వృద్ధి చెందుదురు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా 14వ వచనం, నీవు న్యాయమును పాటించి స్థిరముగా నెలకొందువు. నీవు స్థిరం పడతావు, దేవుడు నిన్ను స్థిరపడతాడు, స్థిరపరుస్తారు. ఎట్లా? ఆయన మనతో మాట్లాడతాడన్నమాట, మనకు నేర్పిస్తాడన్నమాట. అందుకే చెప్పాను మూడు విధాలుగా, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ విస్టమ్. మనకు తెలివి ఇస్తాడు. ఏమిటి ఇది? మనకు వాక్యం ద్వారా సత్యం బోధిస్తాడు. ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంది, ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, God children will be taught by God. ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే, దేవుని బిడ్డలు వారు ప్రభు ద్వారా బోధింపబడతారు. నీవు ఎప్పుడు ఎక్కడ పోయినా దానికేమి కావాలో ఆయన బోధిస్తాడు నీకు. ఈ విషయమును యెషయా గ్రంథం 30:22 మీరు చదివారంటే, వేదనాని అప్పమును నీవు జీవితములో పూజించినను, శోధననే పానమును నీవు త్రాగినను. నీకు జీవమిచ్చిన నీ దేవుడు ఊరుకొని ఉంటాడా? లేదు. నువ్వు వెళుతూ ఉంటావు, కానీ వెనుక నుండి ఆయన స్వరము నీకు వినిపించును, కుమారా దారి ఇది దీనిలో నడువుము. బిడ్డ వద్దమ్మా, ఇది వద్దు, ఇది ముట్టుకోవద్దు, వదలు. ఆయన స్వరం నీ వెనుక నుండి నీకు వినిపించును, ప్రభుని బిడ్డలు ప్రభు వాక్కు చేత బోధింపబడెదరు. ఎస్, వి విల్ బి టాట్ బై గాడ్. దేవుడు మన తన బిడ్డలకు బోధిస్తాడు. అందుకే ఆయనకు పేరు బోధకుడు.
కావున జీవితంలో సమస్యలు శోధనలు వస్తాయి కానీ కానీ ప్రభు చెప్తూ ఉంటాడు 17వ వచనంలో నీ మీద ప్రయోగించే ఆ పానములు ఏది కూడా ఫలించదు ఎందుకంటే నీ మీద నేరం మోపు వారికి నీవు ప్రత్యుత్తరం ఇస్తావు హల్లెలూయా 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 అందుకే మీకు ఈ ఉదయ కాలంలో ఒక ప్యాసేజ్ చెప్పి మిమ్మల్ని ప్రభులో నడిపిస్తాను ఈ సత్యములో తర్వాత ఈ ధ్యానంలో ప్రత్యేకంగా మీరు అదృష్టమందైన వారు లోతైన జీవిత రహస్యాలు ఎలా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలనే ఆ సూత్రాలు మీకు వివరింపబడపోతున్నాయి కావున మీరు జీవితంలో ఏదైనా ఎప్పుడైనా ఎలా ప్రభులో జీవించగలరు పౌలు అంటున్నాడు కదా 2వ తిమోతి 1:12లో ఎవరిని నేను నమ్మియున్నానో నాకు తెలుసులే నేను నమ్మిన దేవుడు నన్ను ఎల్ల వేళలో ఎప్పుడు కూడా కాపాడ సిద్ధంగా ఉన్నాడు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా సో బైబిల్ తీసుకోండి 2వ దినచర్య కీర్తం 14వ అధ్యాయం దాని ముందు ఒక చిన్న ప్రయత్నం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీవు మారని దేవుడు అదే నీవు మలాకి 3:10లో అన్నావు నీవు మారని దేవుడు నిన్న ఈ రోజు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నావు స్వామి మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో నువ్వు మాకు నేర్పించినావు పాత నిబంధనలో జరిగిన కార్యాలను నీవు మాకు వివరిస్తున్నావు కారణం ఆ దేవుడు మారని దేవుడు ఇప్పుడు కూడా ఒకే విధంగా ఉండి అక్కడ జరిగినదంతా తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు నెరవేర్స్తారని నువ్వు పలికినావు కావున ఈ ఆశ అని నీ దైవజన్ని కూర్చి రాజుని కూర్చి మీరు ధ్యానింపగా స్వామి నీవు మాతో లోతుగా మాట్లాడి జీవిత పయనంలోని కార్యాలను మేము గ్రహించి సత్యములను మేము పట్టుకొని ప్రతికేది కొన్ని రోజులు ఆ కొన్ని రోజులు నీ చిత్తము నెరవేర్చి అందరికీ నీవు ఆశించినట్లే దీవెనగా ఆశీర్వాదముగా ఉండుటకు కృప దయచేయము ఇక్కడ ఉన్న వారందరినీ నీ ఆత్మతో నింపి అభిషేకించుము హల్లెలూయా 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 తండ్రి స్తోత్రం యేసయా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం హల్లెలూయా 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 మనం చూస్తూ ఉన్నాం 2వ దినచర్య కీర్తం 14వ అధ్యాయం అబిజాని కుమారుడు పేరు ఆశ ఆశ దేవునికి భయపడి జీవించినవాడు 6వ వచనం పలుకుతుంది ఆయన యూదా దేశమును చుట్టి ఆయన కోటను నిర్మించాడు ఆయన దేవునితో ఐక్యమయ్యాడు దేవుడు ఆయనతో ఐక్యమైనప్పుడు ఆయన దేశములో సమాధానం కలిగింది ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ చూడండి ప్రభు దైవజనుడు మోషే అన్నయ్య ఆరోను ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని దీవించాడు దానిని మనం సాంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం నుండి చూస్తున్నాం ప్రభు చెప్పాడు దేవుడు మిమ్ము దీవించి మిమ్ము కాపాడుతాడు దేవుడు మనల్ని దీవిస్తాడు దీవించి మనల్ని కాపాడుతాడు అదే వచనమును గ్రీక్లోను ఇంగ్లీష్లోను మనం చూస్తున్నామంటే ఎట్లా ఉన్నదండి గాడ్ బ్లెస్సెస్ యూ అండ్ కీప్స్ యూ అంటే నేను ఒకరిని బ్లెస్ చేసి వారిని నాతో ఉంచుకుంటా అర్థమవుతుందా ద లార్డ్ బ్లెస్సెస్ యూ అండ్ కీప్స్ యూ ద ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ దాని వాక్ దేవుడు మానవుని సృజించినప్పుడు మొదటిగా ఏం చేస్తాడు ఆది గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం ప్రభు వారిని ఆశీర్వదించెను ఆశీర్వదించి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకున్నప్పుడు
ఒకటి ఏమవుతుంది? రెండు అవుతుంది. రెండు ఏమవుతుంది? నాలుగు అవుతుంది. నాలుగు ఏమవుతుంది? పదహారు అవుతుంది. ఎనిమిది కాదు, పదహారు అవుతుంది. పదహారు ఏమవుతుంది? 256 అవుతుంది. ఆల్ మల్టిపుల్, రెండింపు కాదు, మల్టిప్లికేషన్. అట్లా పోతుంది. దేవుడు మనల్ని దీవించి అభివృద్ధి పొందు, లోకమంతా నింపు. నీకు రోధంగా ఎవరు వచ్చినా వారిని సబ్డ్యూ చేయి, వారిని త్రొక్కివేస్తావు, నా బలముతో నిలబడతావు. ఇది దేవుడు. దేవుడు మనల్ని దీవించి మనల్ని తనతో ఉంచుకుంటాడు.